డాక్టర్ గారు మీరు ఒక ఎన్జిఓ స్థాపించారు కదా, దాని వలన ప్రజలకి ఎలాంటి ఉపయోగాలు కలుగుతున్నాయి? నేను మా స్వామీజీ గారు, నేను ఒకసారి వెస్ట్రన్ మెడిసిన్లో నేను 15 రకాల ట్రైనింగ్లు తీసుకున్నాను. ఆ డాక్టర్స్ ఒకసారి ఇండియా వస్తున్నారంటే జనానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద అవేర్నెస్ ఇవ్వాలని కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది. అదేంటి, మాకు రోటరీ వాళ్ళు కాకుండా లైన్స్ వాళ్ళు మనం చేద్దామని మొదలుపెట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయేసరికి అప్పుడు మా స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన సపోర్ట్తో ఇమీడియట్గా ఒక ఆర్గనైజేషన్, లేకపోతే ఏ వర్క్ చేయటానికి అవ్వదు అని ఆర్గనైజేషన్ స్థాపించి ఒక 2 మంత్స్లో మొత్తం పెద్ద కాన్ఫరెన్స్ రన్ చేసి సక్సెస్ చేసాం. దాంట్లో ఏంటంటే అవేర్నెస్ ఉండేది, ఏది ఈ మెడిసిన్ విధానం ఉంది, ఈ మెడిసిన్ విధానం ఉందని 30-50 మంది డాక్టర్లు ఇతర దేశాల నుంచి ఇతర చోట్ల నుంచి వచ్చి మొత్తము ట్రై అంటే వాళ్ళ థీరీ చెప్పారు. రెండోది వాళ్ళ మెడిసిన్ సాయంత్రం మెడిసిన్ విధానం ఇంప్లిమెంట్ చేసాం. నాకు పంచరు వేరే వేరే చాలా రకాలు, దగ్గర దగ్గర ఒక 20 రకాల వైద్య విధానాన్ని యునాని ఆయుర్వేద అన్నీ కూడా వచ్చారు. వచ్చి మేము 1 వీక్ జనానికి ఇది రుచి చూపించాం. ఓకే, ఈ వైద్య విధానాలన్నీ ఉన్నాయి, ఆ డాక్టర్లతో భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైద్య విధానాల్లో మీకు తగ్గిందంటే అది పనిచేసినట్టే కదా, ఇవన్నీ పని చేయకపోతే ఎగ్జిస్ట్ అవ్వవు నేచర్లో. ఆయుర్వేదం ఇంకా ఎగ్జిస్ట్ ఎందుకు అవుతుందంటే ఆయుర్వేదం బాగా పనిచేస్తుంది కాబట్టి. అలాగా చాలా విధానాలు ఉన్నాయి అని చెప్పి అప్పుడు మేము కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసి దీని ఇది మోటివ్ ఏంటంటే న్యాచురల్ హెల్త్ని ప్రమోట్ చేయటం. దానికోసం కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసాము, ట్రైనింగ్స్ ఇచ్చాము, ఆక్యుపంక్చర్ అని ఇంకోటి అని ఇంకోటి అని చాలా వాటిల్లో. తర్వాత దీని దైవ వృక్షాలు అని నేను బుక్ రాసే నా గవర్నమెంట్ ఈ ఎన్జిఓ తరఫు నుంచి గవర్నమెంట్లో ప్రాజెక్ట్ చేశాను. 1-3 సంవత్సరాలు 10 టెంపుల్స్లో నక్షత్ర వృక్షాలు, గ్రహ వృక్షాలు, దేవతా వృక్షాలు అనే వృక్షాలని నాటటం నాకు ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు 3 ఇయర్స్ ఆ ప్రాజెక్ట్ చేశాం. ఆ తర్వాత కూడా ఈ దీని ఆర్గనైజేషన్ తరఫు నుంచే ఫారెస్ట్లో ప్లాన్ అదే ల్యాండ్ కానీ ఈ మొక్కల్ని ప్రొటెక్ట్ చేసే విధానం కూడా నేను చేస్తున్నాను. అలా కాకుండా ఈ దీంతో నేను ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాను. అంటే ఇది చాలా శ్రమతో కూడుకున్న పని కదా, మహిళలుగా మనం చూసుకుంటే ఈ అడవుల చుట్టూ తిరగడం ఇవన్నీ చేయాలంటే, అంటే యూజువల్గా మహిళలు అన్నప్పటికి ఏంటంటే కొన్ని కైండ్ ఆఫ్ జాబ్స్ మనకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అది చేసుకుంటాం. మరి మీరు దీన్నే ఎందుకు ఎన్నుకున్నారు, మీకు ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా, మీ ఇన్స్పిరేషన్ ఏంటి? నేను మెట్రిక్ చదివేటప్పుడు ఒక సివి రావు సరస్వతిరావు అని రెడ్ క్రాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు యోగా నేచర్ క్యూర్ సెంటర్లో చేసేవాళ్ళు. ఆయన నాకు కొంచెం ఫాదర్ లాగా, ఎప్పుడు నాకు ఖాళీ దొరికినా అక్కడ నేను ఉండేదాన్ని. ఆయన ప్లాంట్స్ మీద చాలా, ఆయన బాటనీ ప్రొఫెసరు, ఎడ్యుకేషన్ డైరెక్టర్గా 15 ఏళ్ళు పనిచేసి రిటైర్ అయినాక అక్కడ ఉన్నారు. ఆయన నాకు ప్లాంట్స్ మీద స్ఫూర్తి. ఆయన ఒకరోజు వర్షం పడుతుంటే నీళ్ళు పోస్తున్నారు చెట్లకి. అదేంటండి వర్షం పడుతుంది కదా నీళ్ళు పోస్తున్నారు ఏంటి అంటే, ఆయన చెప్పింది ఏంటంటే ఆ రోజు మనం అన్నం తింటాం, బిర్యానీ తింటాం, అది తింటాం, ఇంటికి వచ్చినాక అమ్మ కొంచెం పెరుగన్నం కల్పిస్తే ఎలాగ మనం సంతృప్తి పడతాము. నా చేతి నీరు ఆ చెట్టుకు తగిలినప్పుడు అది నన్ను నేను గుర్తుంచుకున్నారు ఈయననే ఒక ఫీలింగ్తో ఉంటుంది అని చెప్పి ఆయన, అది ఒక ఇన్స్పిరేషన్. ఒక మొక్క దానికి ఒక జీవం ఉంటుంది, జీవానిలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది అనేది అప్పటి నుంచి నేను మొక్కల మీద చాలా ఇంట్రెస్ట్. నాకు ఎక్కడన్నా అడవికి వెళ్ళినా ఇంకొక చోటుకి వెళ్ళినా మొక్కది రేర్ ప్లాంట్ కొత్తది కనపడగానే తీసుకొచ్చి
ఫ్రెండ్స్ ఇళ్ళలోనో ఇంకెవరి ఎక్కడ ఖాళీ ఎవరు కేర్ఫుల్గా పెంచారో వాళ్ళ దగ్గర వేసేసేదాన్ని. ఆయన నాకు మొక్కల మీద ఇన్స్పిరేషను. తర్వాత ఈ సోషల్ వర్క్ మీద మా స్వామీజీ గారి ఇన్స్పిరేషను. ఇది ప్రాజెక్ట్ చెయ్యాలనే దాని మీద నాకు మా గురూజీ, ఆయన యు డూ దిస్ అని చెప్పి ఒక మిషన్ అంటారు, ఆ మిషన్ ఇచ్చారు. మా లక్ష్మి గారు ఈ స్టేజ్గా ఆ బిడ్డ వచ్చారు అని అంటే ఆమె ఎంత కృషి చేస్తుంటారో మీరు ఎవరన్నా ఇమాజిన్ చేయగలరా? ప్రాణానికి తెగించి అడవుల్లోని పుట్టల్లోని పొదల్లోని తిరిగి తేళ్ళు కుట్టినా పాములు కుట్టినా కానీ పోతే పోతుంది ప్రాణం అని అనుకున్నది అంతే తప్ప, ఆవిడ ఈవేళ రీసెర్చ్ చేసింది అంతవరకు అని అంటే అది సామాన్యులకు సాధ్యం కాదు. ఇంట్లో కూర్చొని చెప్పేటువంటి వాళ్ళకి సాధ్యం కాదు. ఆ బిడ్డను మీరు ఫ్లవర్ థెరపీ గురించి ప్రశ్న వేశారు, ఆమె భావం ఎంతో ఉంది, ఎక్స్ప్రెషన్లో ఏదైనా కొంచెం సరిగా చేసి ఉండకపోతే చేసి ఉండకపోవచ్చు, అది ఎంతటి మహనీయమైనటువంటిదండి. మీరు ఫ్లవర్ థెరపీ ఒక్క దాంట్లోనే సైడ్ ఎఫెక్ట్స్ రావు, మీరు ఏ విధంగా చేసినా దేర్ ఇస్ ఎ డెఫినెట్ పాజిటివ్ క్యూర్ త్రూ ది మీడియం ఆఫ్ ఫ్లవర్ థెరపీ. సృష్టిలోనే ఆ పరమాత్మ సృష్టించినటువంటి పుష్పాలు మీరు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా? ఎవరు పామేరండి వాటికి ఆ రంగులు, రంగురంగులు. ఉత్తర భారతదేశంలోకి వెళ్ళి చూడండి, ఆఖరికి మైసూర్ గార్డెన్స్లోకి వెళ్ళి చూడండి, ఎన్ని మనోహరమైనటువంటి రంగులతోటి మనకు అవన్నీ దర్శనమిస్తాయో. అవి అంత మనోహరంగా చేసినటువంటి ఆ సృష్టికర్తను మనం అభినందించాలా లేదా? నాకేంటంటే చిన్నప్పటి నుంచి భయం లేదు. నేను బీహార్ స్కూల్ ఆఫ్ యోగాకి 81లో ఒక్కదాన్నే వెళ్ళాను. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి రోజుల్లో పూలందేవి గొడవలు ఇవన్నీ, మనిషి మా 4-5 బ్యాచ్గానే జెంట్స్ కూడా వెళ్ళేవాళ్ళు. ఒక్కదాన్ని వెళ్ళాను. అప్పుడు నాకేంటంటే కొంచెం అడ్వెంచరిక్ నేచరు లోపల ఉందేమో తెలీదు. చిన్నప్పుడు చాలా మైల్డ్గా ఉండేదాన్ని. కానీ అక్కడ గురువుగారు మిషన్ ఇచ్చిన తర్వాత ఓకే, నాకు లేకుంటే నాకు అకుపంక్చర్ చేశాను. 81లో యోగా చేశాను, నేచర్ క్యూర్ చేశాను, తర్వాత ఈ బయోథెరపీ అని ఈ థెరపీ చేశాను. నేను ఇంటి దగ్గర కూర్చొని దగ్గర దగ్గర అప్పటి రోజుల్లోనే ఒక 50-60 మంత్కి సంపాదించగలిగేదాన్ని. అలాంటిది గురువుగారు యూ ఎస్టాబ్లిష్ ది సబ్జెక్ట్ అనేసరికి ఈ ప్రాక్టీస్ మొత్తం వదిలేసి అడవికి వెళ్ళాను. అదేంటంటే లైఫ్కి మిషన్ ఒకటి, నేను గ్రేట్గా చేస్తానని నాది కాదు, నాకు చెయ్యాలనే లోపల ఉత్సాహం ఉంటుంది. కదమ ఏవి ఇంపార్టెంట్ కనపడం, ఓ ఫ్లవర్ కనపడింది అక్కడంటే నేను అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను అన్నమాట. అదేంటంటే సుకృతం అంటారు, అంతే. సుఖపడే గీత లేనప్పుడు సుఖపడం, ఎలాగో కష్టపడాలి. కష్టం ఇది ఒక మిషన్, కష్టపడితే బెటర్ అనే ఉద్దేశంతో నేను ఇటు టర్న్ అయ్యాను. ఓకే, మీరు ఒక మహిళగా ఒక డాక్టర్గా చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొన్నారు కదా, మీరు మీ అంతిమ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యం ఏం లేదండి, జనం దీన్ని ఉపయోగించుకొని సుఖము పొందటం. ఇది సుఖం అనేది మన శ్రమలో ఉంటుంది, సంతోషం అనేది శ్రమ ఇచ్చిన ఫలితంలో ఉంటుంది. నేను ఇంత కష్టాల్లో బాడీలో ఉన్న ఏమున్నా ఒక మెడిసిన్ దొరికినప్పుడు, ఒకటి అచీవ్ చేసినప్పుడు, ఒక కేసుని హీల్ చేసినప్పుడు వచ్చే సుఖం, అంటే సంతోషం, సుఖం కాదు సుఖం చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అన్నిటికంటే ఒక 10,000 చీర కట్టుకున్న దానికంటే నాకు ఒక పేషెంట్ ఇచ్చిన రిపోర్ట్లో రీసెంట్గా ఒక ఆమె 16 అయింది, పిల్లలు లేరు, పీసీడీఓ ప్రాబ్లం, అదేంటి బల్క్ యూట్రస్ ప్లస్ ఫైబ్రాయిడ్స్ థైరాయిడ్ వాళ్ళ ఆయనకి కొంచెం ఇది, ఇవన్నీ కూడా నేను వాళ్ళకి చెప్పాను మీరు 1 వాడండి తర్వాత చూద్దామని, ముందు హెల్త్ బాగా చేసుకోండి. వాళ్ళ హెల్త్ బాగా చేసుకున్నారు, 6 అయింది ఆ అమ్మాయి కన్సీవ్ అయింది. ఇంకా నా అమ్మాయి ఇచ్చిన దాన్ని అంటే ఆనందం ఇస్తుంది. ఫైనల్గా ఎదుటి వాళ్ళు సుఖ సంతోషపడటంలో
మీరు ఆనందాన్ని పొందుతారు. మేడం, ఒక మహిళగా మీరు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఎలాంటి మెసేజ్ని ఇవ్వదలుచుకున్నారు? నేను మహిళగా ఒకటి చాలా గొప్పగా చెప్పాలనుకుంటున్నాను, అంటే చాలా గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే బాధ్యత రాహిత్యం ఎక్కువైపోయింది. పిల్లల్ని నెగిటివ్ యాటిట్యూడ్ వైపు నడిపిస్తున్నారు తల్లులు. ఎలాగంటే నేను చాలామంది చెప్తాను, ఎదుటి మనిషిలో, మా గురువుగారు నాకు వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు, ఎదుటి మనిషిలో దోషం కానీ పాపం కానీ అన్యాయం కానీ నీ పతనానికి కారణం కాకూడదు అని. ఆ మెసేజ్ నాకు ఎప్పుడూ రింగ్ అవుతుంది. ఎదుటి వాళ్ళు చేసే తప్పులు మన మనసులో నాటకూడదు. ఇప్పుడు తల్లులు పిల్లలకి, అదిగో వాడు చెండాడు, వీడు మంచాడు కాదు, వాడు మంచాడు కాదు, ఎదుటి వాళ్ళు, వాళ్ళ ముందు అట్లీస్ట్ ఇతరుల గుణాల్ని రిపీట్ చేయొద్దు. నేను ఒకటే అంటాను, ఎదుటి అంకుల్ చండాడు, పనికి మాలినాడు, వాడు మంచివాడు కాదు, చెడ్డాడు అనుకుంటాం. మనం ఏది చూస్తే అది మనం రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు మీరు ఒక ఫ్రెండ్ మిమ్మల్ని చూడు కానీ నా మనసు రెస్పాండ్ అవుతుంది, అంటే నాకు ఆనందం వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ నాకు ఆనందం. అలాగే ఆ పిల్లాడు వెళ్ళి తలుపు తీయగానే ఎదుటి అంకులు కనపడగానే వాడి మైండ్లో ఇటు చండాలు, ఇది అది చేశాడు, ఇది చేశాడు అని మెసలినప్పుడు వాడికి పాజిటివ్నెస్ ఎక్కడ వస్తుంది? వాడి అచీవ్మెంట్ కూడా వాడికి గుర్తురాదు. నేను అనేది ఏంటంటే, ఎవరిలోనైనా మన పిల్లల ముందు మన వాళ్ళ గొప్పతనాన్ని గమనించాలి, గుర్తు చేయాలి, కానీ వాళ్ళలో ఉన్న అవలక్షణాలు, నేచర్లో జరుగుతున్న చెడుని ఎక్కువ ఎక్స్పోజ్ చేయొద్దు. మీరు కూడా ఎక్స్పోజ్ కావద్దు. చెడుకి మైండ్ని ఎక్కువ ఇవ్వద్దు, అది మీ పతనానికే దారితీస్తుంది. నాకు ఎంత మనిషి వచ్చినా, తిట్టినా, ఏదో అంటే అవమానం చేసినా, మోసం చేసినా, డబ్బు తీసుకున్నా, నేను ఒకటే అంటాను, అనుకుంటాను, ఓకే భగవంతుడు నన్ను దీని నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేస్తున్నాడు. నా తప్పులు ఏమన్నాయో, పాప తప్పులు ఏవైనా ఉండొచ్చు, ఆ తప్పుల నుంచి నేను ఫ్రీ అవుతుంది, నా సోల్ ఫ్రీ అవుతుంది. నేను తిట్టని వాళ్ళ అంటే పొగిన వాళ్ళకి ఒక దండం పెడతాను, తిట్టిన వాళ్ళకి రెండు దండాలు పెడతాను. తిట్టినప్పుడు వాడు మన దోషాన్ని తీసేస్తున్నాడు. కష్టం ఇచ్చినప్పుడు భగవంతుడు కష్టం ఎందుకు ఇచ్చాడు? అదే మీరు ఏం చెప్తారంటే, చెడునైతే ఎక్కువ ప్రోపగండా చేయొద్దు, ఆలోచించకండి. పిల్లలలో కూడా అది అంటే డిస్కస్ చేయకండి, ఎదుటి వాళ్ళ చెడుని ఎక్కువ డిస్కస్ చేయొద్దు. ఈ సందర్భంగా మా జనతా టీవీ ప్రేక్షకుల తరపు నుంచి మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి.